హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒక ముఖ్య విషయం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 2019 నూతన మున్సిపల్ చట్టం వచ్చిన తర్వాత పాలనలో అనేక మార్పులు చేర్పులు జరగడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణలో ఆస్తుల నమోదు కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరూ వ్యవసాయేతర ఆస్తులను ఆన్లైన్లో నమోదు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా ఇంతకుముందు ఆస్తుల నమోదుకు డెడ్లైన్ విధించడం జరిగింది. అటు తర్వాత ఆస్తుల నమోదుకు గడువు ఏమీ లేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో ప్రతి ఒక్కరు వ్యవసాయేతర ఆస్తులను ఎప్పుడైనా నమోదు చేసుకోవచ్చు ధరణి వెబ్సైట్లో అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి విధి విధానాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ధరణిలో వ్యక్తిగత సమాచారానికి భద్రత ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా వ్యవసాయేతర ఆస్తుల వివరాలను ధరణి పోర్టల్లో నమోదు చేసుకోవడానికి నిర్దిష్ట గడువు ఏది లేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు స్పష్టం చేయడం అయితే జరిగింది. ఎప్పుడైనా వ్యవసాయేతర ఆస్తులను నమోదు చేసుకోవచ్చని ఇది నిరంతర ప్రక్రియ అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ధరణి పోర్టల్లో నమోదు చేసే వ్యక్తిగత సమాచారానికి భద్రత ఉంటుందని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఎలాంటి చట్ట పరిధి లేకుండా ప్రభుత్వం ధరణిలో ఆస్తుల నమోదు ప్రక్రియ చేపట్టిందని ఇది సరికాదని పేర్కొంటూ న్యాయవాది ఐ గోపాల్ శర్మ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడం జరిగింది. దీనిపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టడం జరిగింది. అందులో భాగంగా పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది డి ప్రకాష్ రెడ్డి వాదనలు వినిపించడం జరిగింది. అయితే ధరణిలో ఆస్తుల నమోదుకు పత్రికల్లో ప్రకటన తప్ప ఏ చట్టం ప్రకారం ఏ నిబంధనల ప్రకారం చేస్తున్నది ఎక్కడా లేదు. కాబట్టి గడువు నిర్దేశించి ఆ సమయంలోగా ఈ ప్రక్రియ ముగించాలని ప్రభుత్వం పేర్కొంటుంది. అయితే ముఖ్యంగా వ్యక్తిగత వివరాలను కూడా సేకరిస్తుందని, వెబ్సైట్లో ఉంచే ఈ సమాచారానికి ఎలాంటి భద్రత లేదని పేర్కొనడం జరిగింది. దాంతో ఆధార్తో పాటు కుల వివరాలను కూడా సేకరించి ఎవరైనా తెలుసుకొని ఇలా బహిరంగంగా ఉంచుతోందని కోర్టులో పేర్కొనడం జరిగింది. దీనిపై కోర్టుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా తెలియజేయడం అయితే జరిగింది. ముఖ్యంగా ఆస్తుల నమోదుకు, వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు డెడ్లైన్ అయితే ఏది లేదని, ఎప్పుడైనా ధరణిలో వ్యవసాయేతర ఆస్తులను నమోదు చేసుకోవచ్చని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేయడం జరిగింది. ఇంకా ధరణిలో వ్యక్తిగత సమాచారానికి భద్రత ఉంటుందని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ మనకు లేటెస్ట్ న్యూస్. ధరణిలో వ్యవసాయేతర ఆస్తులను ఎవరైనా ఎప్పుడైనా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ మనకు లేటెస్ట్ న్యూస్. ఓకే.